अंदर की नमस्कार वेलकम बैक टू मई चैनल मॉम्स वर्ल्ड तेलुगु कोरकोंडा रोड विजयनगर जिल्लालो विल्लु आकारंलो निर्मिंचबड़िन ई टेंपल योक्क विशेषतलु एंटो ई रोज मनं चूसेद्दां ई टेंपल लोकि वेल्लडानिकि एंट्री फीज अयिते उंटुंदंडि अदि पे चेस्तेने लोपलिकि अलो चेस्तारु लोनिकि एंटर अवगाने मनकोक गणेश आलयं दर्शनमिस्तुंदि गणेश आलयं एदुरुगा ओक चिन्न पांडुलोनि ताबेलनु पेंचुतुन्नारनि अलागे ఒక చిన్న లోటస్ పాండ్ కూడా ఉంది వేల ఎకరాల్లో ఈ రామనారాయణం ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఈ రామనారాయణం టెంపుల్ని కీర్తిశేషులు నారాయణం నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం వారి కుమారులు నిర్మించారటండి ఈ ఆలయాన్ని సంధించిన విల్లు ఆకారంలో నిర్మించడం ఒక విశేషం ఇప్పుడు మనం మెట్ల దారి గుండా మీదకు వెళ్దాం ఇక్కడ నేను పిక్చర్లో చూపిస్తున్న ప్లేస్లో ఇప్పుడు మనం ఉన్నట్టు ఈ మెట్లని చాలా తక్కువ ఎత్తులో చాలా స్పేషియస్గా నిర్మించారు ఈ ఆలయ సందర్శనార్థం వచ్చిన భక్తులు సేద తీరడానికి బెంచీలను కూడా ఏర్పాటు చేశారు అంతవరకు ఈ టెంపుల్కి ఈవినింగ్ రావడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈవినింగ్ చాలా కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్ లైట్స్తో ఉంటుంది అలానే ఈవినింగ్ లేజర్ లైట్ షో కూడా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు మనం రామబాణంలోని ఒక వైపున ఉన్న విష్ణు ఆలయాన్ని సందర్శిద్దాం ఇక్కడ నేను పిక్చర్లో చూపిస్తున్న ప్లేస్లో మనం ఉన్నామన్నమాట అలాగే రామబాణంలో రెండొక వైపు ఉన్న రామాలయాన్ని ఇప్పుడు మనం సందర్శిస్తున్నాం ఈ రెండు ఆలయాలకి మధ్యలో ఉన్న 60 అడుగుల ఆంజనేయ విగ్రహాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం సుదర్శన చక్ర ఆకారంలో నిర్మింపబడిన గోశాల ఇది ఇప్పుడు మనం రామనారాయణంలోని హైలైట్ పార్ట్ని చూద్దాం ఇక్కడ రామాయణంలో జరిగే ప్రతి ఘట్టాన్ని ఇలా శిల రూపంలో మన ముందుంచారు ఈ పిక్చర్స్ని చూపిస్తూ రామాయణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలు ఈజీగా అర్థం చేసుకుంటారు ఈ రామనారాయణంలోని మరొక హైలైట్ ఈ హనుమాన్ లేజర్ షో పంచముఖ ఆంజనేయుడు ఎలా ఉద్భవించాడనేది ఇక్కడ దృశ్య రూపంలో మనకి చూపిస్తారు కనుచూపు మేరలో కనిపిస్తున్న లైట్లన్నీ కూడా ఈ రామనారాయణకి సంబంధించిన లైటింగే అంటే అప్పుడే అర్థమవుతుంది కదా ఎంత విస్తీర్ణంలో ఈ రామనారాయణం అనేది నిర్మించబడి ఉన్నదో హనుమాన్ లేజర్ షో అనేది నేను చివర్లో ఇంక్లూడ్ చేశానండి తప్పకుండా చూడండి చాలా చాలా బాగుంటుంది రాజు ధర్మం ఏంటో చెప్పారు ఇది వరకు అవతారాలాగా నేను వెంటనే తిరిగి వచ్చాను దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చహ పాలయం మానుషంలో వచ్చామే పాలయం మానుషంలోకే అంటారు రావణాసురుడు వధ అయిపోయిన తర్వాత భూలోకంలో ఉండి 14 ఏళ్ళు 11,000 సంవత్సరాలు భూలోకంలో ఉండి పరిపాలన చేసి రాజధర్మం ఏంటో చెప్తాను ఈ వీడియోలో వచ్చే మ్యూజిక్ వల్ల కాపీరైట్ క్లెయిమ్ అయితే పడుతుందండి సో అందుకనే మ్యూట్ చేశాను ఈ లేజర్ షోని మ్యూజిక్తో పాటు చూస్తుంటే చాలా బాగుండేది కానీ మరి ఏం చేస్తాం తప్పదు కదా ఖచ్చితంగా ఈ లేజర్ షో అయితే చూడాలండి 15 మినిట్స్కి ఒకసారి వేస్తూ ఉంటారు ఈవినింగ్ స్టార్ట్ చేస్తారు 9:30 వరకు వేస్తారండి చాలా చాలా బాగుంటుంది
తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసుల్లో ఇది ఖచ్చితంగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.